నీకు ఆఫీస్ తీసి ఇచ్చింది బిజినెస్ చేయమన్నా ఈ బిజినెస్ చేయమన్నా దేనికి మీ నాన్న ఆఫీస్ తీసి ఇచ్చింది నీకు బిజినెస్ ఆ బిజినెస్ మరి ఈ బిజినెస్ ఎందుకు చేసావ్ నీకు ఎంత మంది పిల్లలు ఒక పాపండి నిన్ను కలిగిన పాప ఎంత మంది పిల్లలు నీకు నాకు ప్రస్తానానికి ఇద్దరండి భర్తతోనే కదా పిల్లలు ఉంటారు మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంత మంది భర్తలు నీకు నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు దుకాణదారు మరి వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వెందుకు దూరుతున్నావు ప్రేమించను కాబట్టి దూరుతాను పెళ్ళైన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా మీ ఇద్దరి బంధాన్ని ఏమంటారు భార్య భర్తలు అంటారు ఏమ తనకి నీకు సిగ్గుగా అనిపించలేదు నీ వయసు ఎంత నువ్వు చేసే పనులంతా సిగ్గు అనిపించలేదు నీకు నవ్వుతూ మాట్లాడుతున్నావు దానిలాగా ఎవరు తెలిసి మాట్లాడు మాట్లాడుతూ లేసిరానా నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు ఖచ్చితంగా కేసు ఇచ్చి 8 సంవత్సరాలు లోపల ఇస్తాను నువ్వు నాకు సలహా ఇవ్వద్దు వాడి మొహం చూస్తే అర్థమవుతుంది వాడు ఎంత ఎద్దవని వాడు నచ్చాడు నీకు ఒక ఆడదానికి తెలుసు మొగుడుతో డైవర్స్ తీసుకోవటం నీకు తెలీదు ఏదో పెద్ద త్యాగమూర్తి లాగా మాట్లాడుతున్నావు పిల్లలు పుట్టరు నువ్వు మగాడు కాదు అని చెప్పేవాడు నీక ఇంకా తోలు తీయాలి అసలు నువ్వు చేసే పనులకి సరిగ్గా నించోలేవు సరిగ్గా కూర్చోలేవు సరిగ్గా మాట్లాడలేవు నీకు ముగ్గురు ముగ్గురు పిల్లలు కావాలి బయట అర్పిస్తున్నాడు బయట అర్పించడానికి ఏంటి నువ్వు చిన్నపిల్లవా రెచ్చగొడితే రెచ్చిపోతావా రెచ్చగొడతా రెచ్చిపోవడం అంటే రెచ్చగొడతారండి కొంతమంది మరి నువ్వు రెచ్చిపోవడం చేయించు మాట్లాడరా చేసింది ఏదో పని మళ్ళీ మాట్లాడుతున్నావు చట్టంలో ఒక పెళ్ళామే ఒక మొగుడికి సిగ్గు లేకుండా ఆమె చెప్పాలి ఆమె చెప్పాలి అంటున్నావు చెప్పేది పళ్ళు రాలిపోతాయి ఆవిడ చెప్పేది ఎందుకు ఆవిడ చెప్పాలి ఆమె చెప్పాలి ఆవిడ ఎవరు నేను పెళ్లి చేసుకున్నాను మేడం ఆమె ఇల్లు